యాత్రిగణ్ కృపయా ధ్యాన్ దీచియే మీర్ ఎదురు చూస్తున్న రాకెట్ ఇప్పుడు ట్రైన్ ఇంజిన్ లా రాబోతుంది ఆ ట్రైన్ ఇంజిన్ చెప్పే విషయాలు ఏంటో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్ చిపండి రైలు బండి వేళకంటు రాదులండి దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి ఆపు ఏంట్రా పాట ఏంటి ఎవరు డ్రైవర్ లేట్ చేస్తే నన్ను తిట్టుకుంటారా బండి మొండి అని ఇది మన వెర్షన్ కాదా ప్రయాణికులది మన వెర్షన్ ఇంకోటి ఉంది వేసుకో అది మ్యాటర్ ఏమండి మనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి పిల్లలు పెద్దలు అందరికీ మనం అంటే ఇష్టమే కానీ స్టేజ్లో నాకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారండి ప్రతి స్టేజ్లో చూడండి అనౌన్స్మెంట్ పలానా ఎక్స్ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది అని చెప్తారు ఎప్పుడైనా పైకి వచ్చారండి వస్తే మీరు అందరం ఏమైపోతారు చెప్పండి నమో వెంకటేశ ప్రభో తిరుమలేశ ఎందుకు ఎక్కుతారేమో జనాలు ఒక్కడు ఒక రూపాయి లేదు ఏం చేస్తున్నావు మొక్కలకు నీళ్లు వస్తున్నా చంపుతా ఎదవ తెలివితే అట్లా ఉపయోగించుకు నా దగ్గర ఒరే ఎందుకురా పాతికేళ్ళు నుంచి చూస్తున్నాను జనాలు హింస పెడతా వింటారని ఇలాగా నా స్టోన్కే స్టోన్ అనే చెప్తున్నాను రే ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందిరా అది దేవుడి పాట మంచి పాట కరెక్టే కానీ మనకి ఇప్పుడు ఆడియన్స్ కి హీరోల పాటలు కావాలా అవి పాడాలి నువ్వు అంటే ఏంటవి అమ్మ నీ నున్న నీ బుగ్గ అయి బాబాయ్ జగదగ్గర అతిలోక సుందరి అన్నగారి పాట 50 సార్లు చూసిన నా సినిమా మరి అనుకుంటావా 1 2 3 4 అమ్మ నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బ అమ్మ నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఏ బాలేదా నీ తప్పు లేదురా పాతికేళ్ళుగా ఫిక్స్ అయిపోయా ఇది పాట కాదు కానీ ఇంకో పాట ఉందిరా ఏంటిది బోటనీ పాట ఉంది మేటనీ అయ్య బాబా శివ సినిమా వచ్చా అది కూడా 50 సార్లు చూసానండి బాబు ఉమ్మేస్తావు 1 2 3 4 బోటనీ పాట ఉంది మేటనీ క్లాస్ ఉంది బోటనీ పాట ఉంది మేటనీ క్లాస్ ఉంది నీకు పట్టు పాటే కరెక్ట్ రా మళ్ళీ స్టేషన్ లో గానీ బండిలో గానీ కనిపిస్తే నిన్ను బుద్ధి చంపేస్తాను హాయ్ బాబోయ్ అమ్ముకునే వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఇలా ఉంటారండి ఇప్పుడు అడుక్కునే వాళ్ళు చూసారా ఇంకా అమ్ముకునే వాళ్ళు ఉంటారండి బాబు వచ్చేసాడు ఏంట్రా ఎలాగుంది ఎలాగుంది చాయ్ కాఫీ రెండు కలిపినట్టుగా ఉంది నేనేం చెప్పాను చాయ్ కాఫీ చాయ్ రెండు కలిపి ఏ చాయ్ కాఫీ అమ్ముతాం కదా కలిపి అమ్ముతున్నావా అమ్ముకునే వాళ్ళు ఎలా ఉంటారండి ఇంకా ప్రయాణికులు ఉంటారండి కొంతమంది టికెట్ తీయకుండా జర్నీ చేస్తారు పేర్లు ఎందుకులేండి సరే కానీ ఇంకొంతమంది ఉంటారు రూల్స్ మాట్లాడతారు నెల రోజుల క్రితం బుక్ చేసుకున్నామండి 2 నెలల క్రితం బుక్ చేసుకున్నామండి తెలియక అడుగుతాను బుక్ చేసుకోవడానికి ఏమైనా ఫిగర్నా అండి చెయ్యి ఏదో పోతు లేకపోతే ఓవర్ యాక్షన్ చేస్తే ఆగే ఉంది కదా ఆపాలంటావు సరే ఇది ఎక్కడికి వెళ్తుంది నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్ళాలి అయితే అక్కడికే అంటే ఎక్కడ తీసేవా ఇది ఏంటి మరి ఇదే ఇదా హైదరాబాద్ తీలేదా టికెట్ మరి హైదరాబాద్ నుంచి చెప్పి అడవాలా టైం అయిపోతుంది ఎక్కు అలాగే ఏంటి అంతమంది జనాలు ఉన్నారు లోపల లేకపోతే నువ్వు వస్తున్నావు ఖాళీ చేసేస్తారా భోగి మరి నాకు సీట్ ఎలా కూర్చో హైదరాబాద్ వెళ్ళాలా హైదరాబాద్ సీట్ కావాలి కదా సీట్ కూర్చోాలి కదా ఏంటి అవి అక్కడికి వెళ్ళాలి ఇద్దరు లేచి నుంచి ఉంటారు వెళ్ళి అబ్బా అంత పెద్ద సీట్లే థ్యాంక్స్ అండి ఆ సీట్లు వాళ్ళ కోసం స్పెషల్ రా వాళ్ళు అక్కడే ఉంటారు నేను వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చో అబ్బా ఎంత బాగుందండి గాలి చల్లగా ఉన్నదే లుంగి దించరే జనాలు చూడలేక చేస్తారు
ఓవర్ యాక్షన్ ట్రైన్ ఆగి గంట అయింది స్టేషన్ వచ్చిందిరా ఇంక నీ ఊపిడాపు విజయవాడ స్టేషన్ వచ్చింది దిగెళ్ళు ఏం కావాలో తినడానికి కొనుక్కో పావు గంట తర్వాత బయలుదేరిపోద్ది వెళ్ళు వెళ్ళు మధ్యలో అక్కడ ఆగదు ఏ రాలేదు సార్ వేస్ట్ బిర్యానీ ఆ వేస్ట్ బిర్యానీ అబ్బా వేస్ట్ బిర్యానీ నేను ఎప్పుడు తినలేదు ఏ రాలేదు సార్ వేస్ట్ బాబా ఇల్లరా ఏది ఒకటి ఇవ్వు असल रेस्पेक्ट वेस्ट बिर्यानी निन्नटिदी मोन्नटिदी मिगिलिपोयिंदी पोट्लाल गट्ट अम्मुतुन्ना प्रयाणिकुल हेल्त बाडैपोतारा इदिट्ला मिगिलिपोते ई खराब अयिपोतारा వేస్ట్ బిర్యానీయా ఆ వేస్ట్ బిర్యానీయా ఆ వేస్ట్ బిర్యానీయా ఆ వేస్ట్ బిర్యానీయా ఏంటే ఆడి దేవుడు అటు కొట్టిస్తానండి ఒరే అది తింటే నాన్ స్టాప్ గా నీకు కొట్టేస్తాయి లోపల బారే రదని బయట బారే ఎల్లు ఏ ఇడికే గుడి తెలిదే స్టేషన్ వచ్చింది లే 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 హా ఏంటి అప్పుడు హైదరాబాద్ వచ్చిందంటే హైదరాబాద్ రాలేదురా మనమే హైదరాబాద్ వచ్చాం సరేనే నీకు అన్నపూర్ణ స్టూడియో తెరిచే వెళ్తావా ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోవా అక్కడ ఏం పండురా అక్కడ జబర్దస్త్ సెలక్షన్స్ ఉన్నాయి నేను వెళ్ళిపోవాలే అక్కడికి వెళ్ళాలే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళు అక్కడి నుంచి వెళ్ళాలా మా వాడు ఫోన్ చేస్తానా ఒరే తాతరా ఆ ఏట్రా ఒరే నేనేనరా ఒరే బాబు హైదరాబాద్ దిగిపోనన్నరా అక్కడ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళగరావాలే ఏటి ఆటో ఏదో కట్టేసుకొని వచ్చేసారా అమ్మా ఆటో ఆటో అంటే డబ్బులు ఎక్కువైపోతాయి ఏండి నాకు చిన్న హెల్ప్ చేస్తారు ఏంటి ఏంటి మీరు నన్ను అన్నపూర్ణ స్టూడియో దగ్గర దింపిస్తే మీరు అలాగే వెళ్ళిపోండి వెళ్ళిపోరా ఎందుకురా నేను అక్కడే ఉంటాను నువ్వు సెలక్షన్ చూసుకో ఆ తర్వాత ఎపిసోడ్ అన్ని యాడ్ చేసేయి సిటీలోకి తీసుకెళ్తాను షాపింగ్ చేయరావి పోటీ అక్కడ ఫస్ట్ ట్రైన్ ఎక్కేవనే ఇలాంటి ప్రయాణికులు దొరికారంట బాబోయ్ ట్రైనింగ్ ముద్దు పెట్టుకోవడంరా ట్రైన్ అంటే నాకు లైక్ రా నువ్వు అవన్నీ కాదురా గుద్దురా నీ గుద్దురా నువ్వు అక్కడ ఉండరా ఏంటి ప్రాబ్లం చెప్పు ఇప్పుడు బట్టల షాప్ కి వెళ్తే ప్యాంట్ కొంటే షర్ట్ ఫ్రీ ఇస్తున్నారు దానికి దీనికి ఏంట్రా సంబంధం నువ్వు గుద్దురా సంబంధం నువ్వు గుద్ది వాళ్ళ గుద్దు మ్యాటర్ ఏంటో చెప్పు బ్రష్ కొంటే పేస్ట్ ఫ్రీ ఇస్తున్నారు రుద్దుకోడానికి దానికి దీనికి ఏంటి సంబంధం నీకు ఎందురా నువ్వు గుద్దురా రే ఏయ్ వద్దురా రే గుద్దురే ఉండు ఏంటి ప్రాబ్లం ఏంటో చెప్పు ఎన్నీ కాదు నేను ఫుల్ బాటిల్ కొంటే ఫుల్ బాటిల్ ఫ్రీ ఇవ్వాలి అది తీసుకురావాలంటే అదే మ్యాటర్ నువ్వు గుద్దురా రే నువ్వు గుద్దు సరే గుద్దేస్తాను అక్కడ ఆగు గుద్దేయాలి అంతే కదా అంటే తాయినోడు అంటే అందరికి చూడగానేనా అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా గుద్దితే చచ్చిపోతున్నారా అంటే అంత పిచ్చు అన్నారా అంత పిచ్చు అన్నారా నువ్వు గుద్దే గుద్దుడికి పోయి ఎక్కడ వాడాలా వరంగల్ వాడాలి పోయి అట్లా ఫోర్స్ తో గుద్దు గుద్దు ఓకే నేను వెనక్కి వెళ్తాను వాడు తిరిగి అంతేనా రెడీయా ఓకే 1 2 3 అంటే పరిగెట్టు ఎట్లా చూస్తా పరిగెట్టుకుంటూ వచ్చి గుద్దేస్తాను గుద్దు రెడీ 1 2 3 లాస్ట్ స్టేజ్ ఇదే నాడి తెలీదు బతికిపోయాడు బండి బండి రైలు బండి వేళకంటూ రాదు రండి.
నాగబాబు సార్ మీకు మెసేజ్ లాగా అనిపిస్తుందా? లేదు, మెసేజ్ లేదు. పడి నీది బాగుంది, పడి మందు కొట్టేసి అన్ని ఒకటి ఇస్తే ఒకటి ఫ్రీగా ఇవ్వట్లేదా అని బాధపడి ఆత్మహత్య చేసుకున్నా. ఒక బాటిల్ మంది ఇస్తే ఇంకో బాటిల్ ఇవ్వలేదు. బాగుంది, చెయ్యి, కంటిన్యూ చెయ్యి. మీకేంటి ఎప్పుడు చూసినా ఈ రోలే చేస్తున్నారు. ఆల్మోస్ట్ 3-4 పర్ఫార్మెన్స్ జబర్దస్త్ కెమెరా సార్ అని పెడుతున్నాను. ఆల్గా తాగినోడికి ధైర్యం ఎక్కువ బలం ఎక్కువ అంటారు కదా, అట్లా ట్రైన్ తో కాబట్టి అప్పుడప్పుడు కొంచెం లేడీ గెటప్ ఇంకేదో శృతి మంచిస్తారు, అప్పుడప్పుడు కొంచెం బోర్డర్ దాటాడు, అదొక్కటే దాటకు, అదొక్కటి దాటకపోతే ఫనీ ఈజ్ ఎ గుడ్ కామెడియన్. అంటే ఒక జోష్ లో ఒకసారి రాఘవ కూడా లేదు ఏంట్రా బాబు వీడు నేను చెప్పినాకంటే ఎక్కువ చేస్తున్నాడని చాలా సార్లు నువ్వు ఆశ్చర్యపోయిన సందర్భాలు నాకు అనిపించినాయి. అప్పుడప్పుడు దాటాడు చిన్న లక్ష్మణ్ రేఖ, బట్ అదర్వైజ్ ఈజ్ వెరీ టాలెంటెడ్. చూస్తాను సేపు సరదాగా ఒక ట్రైన్ ఎక్కితే ఎలాగా ఉండాలో అలా ఉంది. అనేక రకాల క్యారెక్టర్స్ రావటం పోవటం వాటి మధ్యలో చిన్న ఫన్ క్రియేట్ చేయటం, నీట్ అండ్ క్లాస్, వెరీ గుడ్. చాలా నీట్ గా ఉంది, క్యూట్ గా ఉంది. ట్రైన్ అనగానే మనకి ఏమేమి గుర్తొస్తాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని తీసుకొచ్చాం. సో ఒక్కొక్క క్యారెక్టర్ ని చాలా క్యూట్ గా ఇంట్రడ్యూస్ చేసి మరి వాళ్ళకి పర్ఫామ్ చేసేదానికి కూడా మంచి స్కోప్ ఇచ్చారు. అందరికి ఈక్వల్ గా ఏ ఒక్కరికి హైలైట్ చేసేసి ప్రతిసారి మీరు సూపర్ చేస్తారండి అందరిలో కనగానే మిగతా ఇద్దరికి పొగలు వస్తుంటాయి. అలా లేకుండా అందరికి ఈక్వల్ గా చాలా స్వీట్ గా ఉంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను.